భువనగిరి మండల టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో భువనగిరి టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగం పాండు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నీలా ఓం ప్రకాష్ గౌడ్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎడ్ల రాజిరెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ కంచి మల్లయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ కేతావత్ మహేంద్ర నాయక్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సిల్వేరు యేసు తదితరులు పాల్గొన్నారు. మంచి బాధ్యతను రెండోసారి పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ ఫస్ట్సారి నియమించినప్పుడు మేము కష్టపడ్డామా లేదా అనేది మీ అందరికీ తెలుసు. దాంతోపాటు మండల పెద్దలందరికీ కూడా తెలుసు. అన్నిటిని దృష్టిలో పెట్టుకొని రెండోసారి కూడా మీకు అన్నదమ్ముల లెక్క కలిసిపోతున్నారు. భువనగిరి నియోజకవర్గంలోనే మంచి కుటుంబ సభ్యులుగా అందరి మండలాన్ని ఏకతాటి మీద నిర్వహించే విధంగా మనకు సమృద్ధమైన స్థానం కల్పిస్తున్న మన ఎమ్మెల్యే గారికి మరింత పేరు తెచ్చే విధంగా మన ప్రవర్తన ఉండాలని, మన పనితనం ఉండాలని. పాండు, ఓం ప్రకాష్ కూడా భవిష్యత్తులో ఇప్పుడు ఎట్లయితే పనిచేసిరో దానికి మరింత రెట్టింపయ్యే విధంగా పనిచేసి ఈ పార్టీకి, మన ప్రభుత్వానికి మరింత వర్ధ తెచ్చే విధంగా, మన బడుగు బలహీన వర్గాలకి మన ఆశాజ్యోతులుగా నిలబడాలని ఈ మండలానికి వాళ్ళిద్దరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలుస్తూ, సందర్భం అనేక సార్లు వస్తాయి, ఇట్లాంటి సందర్భాలు అనేక సార్లు వస్తాయి, అవకాశాలు వస్తాయి. మున్ముందు మాట్లాడుకుందాం, ఇంతకంటే పెద్ద సభలు చేసుకుందాం. అవసరమైతే జిల్లా స్థాయిలో ఒక సభను చేసి మన వాళ్ళందరూ ఎవరున్నారు వాళ్ళందరికీ గుర్తింపు వచ్చే విధంగా, గౌరవం వచ్చే విధంగా ఇంకొకసారి పెద్ద ఎత్తున సభ జరపాలని, దానికి పాండు, ఓం ప్రకాష్ కూడా నాయకత్వం వహించాలని కోరుకుంటూ, తమ్ముళ్ళకి ఇద్దరికి కూడా మరొకసారి నిండుగా ఆశీర్వాదం అందిస్తూ, నేను కానీ వ్యక్తిగతంగా లేదా భువనగిరి పట్టణానికి సంబంధించిన పార్టీ సహకారం కానీ లేదా భువనగిరి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి సహకారం అందించాల్సి వచ్చినా ఈ పార్టీకి, భువనగిరి మండలం పార్టీకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం అని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు, సెలవు, నమస్కారం. దళిత కళ్ళల్లో ఆనందం నింపాలనే ఒక మంచి ఆలోచనతోటి మరి ఒక దళితులకు 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ బంగారు బాటలు వేయాలని చెప్పి మంచి ఆలోచనతోటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మున్నలే వాసాల మరిలో 100కు 100% ఆడ పూర్తి చేయడం జరిగింది. ఉజ్జరాబాద్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అది కూడా పూర్తి చేసి అన్ని కాన్స్టిట్యూన్సీలో ఒక ఒక సిస్టమ్ లాగా తీసుకొచ్చి అందరికీ వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు మన మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాడు. గత 2014 తర్వాత గ్రామాలు ఏ విధంగా ఉండే ఒక్కటి మనం ఆలోచించుకోవాలి. మన దళితులు ఒకటే ఒక నాతోటి చాలా మంది చెప్తా ఉంటారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే మన కేసీఆర్ ప్రభుత్వానికి ఢోకం ఉండదు అని చెప్పి నన్ను చాలా మంది నాకు నెరవేర్చుకోవడం జరిగింది. అది కూడా అతి తొందరలోనే మన పార్టీలో కష్టపడే కార్యకర్తకు డబుల్ బెడ్రూమ్ అతి త్వరలో ప్రతి గ్రామానికి 20-30 ఇండ్లు వస్తే మన కార్యకర్తలకు ఇచ్చే విధంగా మేము ఎమ్మెల్యే గారు తోటి మీకు అందరికి వచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు చెప్పుకుంటే మామూలు కాదు, ఒక జిల్లా కేంద్రంలో ఒక భువనగిరి అతిపెద్ద మండలం. భువనగిరి మండల ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మరి భువనగిరి మండల పార్టీ అధ్యక్షుడిగా నన్ను రెండవసారి నియమించినందుకు మరి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి పాదాభివందనం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మరి ఎమ్మెల్యే గారు ఏ విధమైనటువంటి నాకు రెండవసారి బాధ్యతలు అప్పచెప్పిందో సూచా తప్పకుండా భువనగిరి మండల ప్రజాప్రతినిధుల సహకారంతో, గ్రామశాఖ అధ్యక్షుల సహకారంతో మరి పార్టీ నిర్మాణం కోసం మరి నిరంతరం పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి ప్రతి గ్రామానికి తీసుకుపోయి మరి ఎమ్మెల్యే గారికి రాబోయే రోజుల్లో కూడా మంచి మెజార్టీ ఇచ్చే విధంగా మా భువనగిరి మండల పార్టీ ఇచ్చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మాకు ఎమ్మెల్యే గారు ఏ బాధ్యత అప్పచెప్పినా ఎక్కడ ఇన్ఛార్జీలు ఇచ్చినా అది అసాధ్యం లేని అసాధ్యం లేని మేము సాధ్యం చేసి చూపించినటువంటి మా భువనగిరి మండల పార్టీ
మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో నిరంతరం పనిచేసి పార్టీ పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా ఇచ్చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పోయిస్తా ఉన్నా.